ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉంటున్నాం. మనం ఈ దినాన ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ప్రశస్తమైన అవకాశం కొరకై మనం దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ దినాన మన ధ్యాన భాగముగా వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను. వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను మరీ ఒకసారి ఈ భాగాన్ని చదువుతూ ఉంటున్నాను. మీరు జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభునాములు మీకు తెలియజేస్తుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రేమ కలిగిన పరిశుద్ధమైన మా తండ్రి, ఈ దినాన మీ పిల్లలతో ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన ప్రశస్తమైన అమూల్యమైన సమయం కొరకు స్తోత్రములు. మీ సన్నిధి మాతో కూడా ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో చదవబడిన భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయపడండి. మా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకాయ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉంటున్నాను. కీర్తనకారుడైన దావీదు ఈ విధంగా అంటూ ఉంటాడు, నీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవ చేయమని. దేవుని వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. మన మనోనేత్ర తెరవబడినప్పుడే అందులో నుండి మనం శ్రేష్టమైన సంగతులు మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ దినాన ఆ విధంగా ఈ వచనంలో నుండి నేను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీ గమనంలోనికి తీసుకురావాలని ఆశిస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా మొదటి విషయాన్ని మనం చూస్తే, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఆ వ్యక్తుల పేర్లు మనం చూస్తున్నాం. ఒకటి నోవహు, రెండవది దానియేలు, మూడవది యోబు అనేటువంటి ముగ్గురు వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. నేను మొదటిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ముగ్గురు వ్యక్తులు చారిత్రకమైనటువంటి వ్యక్తులు అని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నోవహును గురించి మనం వెరుగుదాం. నోవహు యొక్క జీవితము, పరిస్థితులన్నీ వాస్తవంగా జరిగినవి, చారిత్రకమైనవి. నోవహు తయారు చేసిన వాడ ఇప్పటికీ కూడా అరారాత్ పర్వతం పైన ఉన్నట్టుగా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఫోటోలతో సహా మనం చూడగలుగుతుంటున్నాం. అయితే నోవహు అనేటువంటి వ్యక్తి చరిత్రలో ఉన్నటువంటి, గతంలో జీవించి మరణించినటువంటి వ్యక్తి. అలాగనే దానియేలు కూడా చారిత్రకమైనటువంటి వ్యక్తి. దానియేలు జీవితం కూడా అది ఒక కల్పిత గాథ కాదు. దానియేలు యొక్క జీవితం ఒక వాస్తవికమైనటువంటి మరి చరిత్ర అనేది మనకు అర్థమవుతుంది. అలాగనే వీళ్ళిద్దరూ ఎలాగా చారిత్రకమైన వ్యక్తులో, వీరితో కూడా మరి ఇక్కడ వ్రాయబడినటువంటి వ్యక్తి అయినటువంటి యోబు కూడా చారిత్రకమైనటువంటి వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. అందుకని ముగ్గురు పేర్లు వరుసనే వ్రాసినప్పుడు నోవహు చారిత్రకమైన వ్యక్తి, దానియేలు చారిత్రకమైన వ్యక్తి, యోబు కూడా చారిత్రకమైనటువంటి వ్యక్తి అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యోబు యొక్క జీవితం అనే, యోబు యొక్క గ్రంథం అనేది ఒక కల్పిత గాథ అనేటువంటి ఒక అపోహ కలదు. దానికి కారణం ఏంటంటే, ఊజు అనేటువంటి దేశంలో యోబు ఉన్నాడని బైబిల్లో మనం చూస్తాం. నేడు ఆ దేశం లేదు కదా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఆది కాండము మనం ఆలోచిస్తే 10వ అధ్యాయంలో భక్తుడైనటువంటి మోషే ఈ విధంగా రాస్తూ వచ్చాడు, షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతేరు, మాషను వారు. అర్పక్షదు షేలహును కనెను, షేలహు ఏబేరును కనెను. ఇవన్నీ నోవహు యొక్క కుమారుల యొక్క వంశావళి. నోవహుకి ముగ్గురు కుమారులను ఉన్నారని మనం ఎరుగుదాం. ఒక అతని పేరు షేము, రెండవ అతని పేరు హాము, మూడవ అతని పేరు యాపేతు. ఈ షేము అనేటువంటి కుమారుడికి మరి అరాము అనేటువంటి కుమారుడు ఉన్నాడు. అరాముకి ఊజు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఈ ఊజును బట్టే ఊజు అనేటువంటి దేశం వచ్చిందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అయి ఉన్నది. కనుక నేడు ఇజ్రాయేల్ దేశాన్ని మనం చూడగలం. ఇజ్రాయేల్ అనేది ఒక వ్యక్తి పేరు, యాకోబునకు పెట్టిన పేరు ఇజ్రాయేల్. వారి సంతతిని ఇజ్రాయేలీలు అన్నారు. వారు నివసించిన ప్రాంతాన్ని
ఇజ్రాయేలు దేశం అని అన్నారు. అలాగనే ఏషియా ఉన్నాడు బైబిల్లో, అతనికి మారు పేరు ఎదోము. ఎదోము యొక్క సంతతిని ఎదోమీయులు అన్నారు, వారు నివసించిన ప్రాంతాన్ని ఎదోము అని అన్నారు. అలాగనే వ్యక్తిని బట్టి ఆ ప్రాంతాలకు పేర్లు రావడం ఎలాగా మరి చూస్తామో, అలాగనే ఊజు అనేటువంటి వ్యక్తిని బట్టి ఆ దేశం ఉన్నది. అయితే మరి కాల గమనములో కొన్ని పరిస్థితులు అనేవి పేర్లు అనేవి మారడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. కనుక ఒకప్పుడు మద్రాసుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఇప్పుడు చెన్నై అని పిలవడం అనేది చూడగలం. తర్వాత బెజవాడ, విజయవాడగా ఇలాగా కొన్ని పేర్లు మారడం అనేది చూస్తూ ఉంటాయి. ఊజు అనేటువంటి దేశము బహుశా కాలగమనములో అది ఏదైనా పేరుగా మారి ఉండొచ్చు. అంటే ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నాను అనంటే, యోబు అనేటువంటి వ్యక్తి ఒక కల్పిత గాథ కాదు, చారిత్రకమైనటువంటి వ్యక్తి అని మీకు చెప్పడానికి ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇంకా చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో ఏది కూడా కల్పిత గాథ అనేది లేదు. ఎందుకు అనంటే బైబిల్ అనేది మనిషి యొక్క ఊహను బట్టి పుట్టినది కాదు, మనిషి యొక్క ఊహను బట్టి పుట్టినది కాదు, మనుషులు దేవుని చేత ప్రేరేపింపబడి వారు పలికిరి అని పేతురు 2వ పత్రిక 20:21 వ్రాయబడి ఉన్నది. ఇంకా తిమోతి 2వ పత్రిక 3:16 దైవావేశము వలన ప్రతి లేఖనము కలిగినది అని బైబిల్ చెప్తా ఉన్నది. కనుక బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనం కూడా దైవావేశము వలన కలిగినది అని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక బైబిల్లో ఉన్న ఏది కూడా కల్పిత గాథ కాదు, యోబును గురించిన విషయం కూడా కల్పిత గాథ కాదు, అది వాస్తవికమైన చారిత్రకమైన సంగతి అనేది మనం నేర్చుకుంటున్నాం. అది మొదటి విషయం. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నోవహు, దానియేలు, యోబు అనేటువంటి ముగ్గురు పేర్లను మనం చూస్తున్నాం. ఇదే 14వ అధ్యాయము 20వ వచనములో కూడా సేమ్ అలాగనే రాస్తూ వచ్చారు. నోవహు, దానియేలు, యోబు అంటూ వారి ముగ్గురు పేర్లని ఇలా రాయడం మనం చూస్తూ ఉంటున్నాం. నోవహు, యోబు అనేటువంటి వారు పురాతనమైనటువంటి వ్యక్తులు, వారు గొప్ప భక్తిపరులు. ఎహెస్కేలు ఈ గ్రంథాన్ని వ్రాస్తూ ఉంటున్నప్పుడు దానియేలు సుమారుగా 20 ఏండ్ల యవనస్సుడిగా మరి చూడగలం. ఎహెస్కేలు బహు వృద్ధుడిగా ఉంటున్నాడు ఈ సమయంలో, ఈ గ్రంథాన్ని వ్రాసే సమయానికి. దానియేలేమో 20 ఏండ్ల యవనస్సుడిగా ఉన్నాడు, ఎహెస్కేలే బహు వృద్ధుడిగా ఉంటూ వచ్చాడు. అంతమాత్రమే కాదు, బబులోనుకు చెరగా వెళ్ళిన వారిలో ఈ ఎహెస్కేలు, దానియేలు వీరు కూడా ఉన్నారు. అయితే ఎహెస్కేలు అక్కడే చనిపోయాడు. వృద్ధుడైన ఎహెస్కేలు యవనస్థుడైనటువంటి దానియేలును గురించి ఇక ఈ విధంగా వ్రాయడం అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఎందుకు అనంటే, ఇప్పుడు నోవహు, తర్వాత యోబు, వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఆ తర్వాత దానియేలు ఈ గ్రంథాన్ని ఎహెస్కేలు రాస్తూ ఉంటున్నప్పుడు యవనస్థుడిగా ఉంటూ వచ్చాడు. ఈ పేర్లు ఇలా వ్రాయడం అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి వృద్ధుడైనటువంటి ఎహెస్కేలు యవనస్థుడైనటువంటి దానియేల్ని మరి కొంచెము తక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఉన్నాయి వయసును బట్టి. కానీ దానియేలులో ఉన్నటువంటి యోగ్యతను బట్టి దానియేలును ఘనముగా చూచి ఆలోచించినట్టుగా మనం చూడగలం. ఇందులో వృద్ధుడైనటువంటి ఎహెస్కేలు యొక్క వినయాన్ని మాత్రమే కాదు, యవనస్థుడైన దానియేలు యొక్క యోగ్యతను కూడా మనం చూడగలుగుతుంటున్నాం. కనుక ఈ విషయాలు రాసినప్పుడు వాస్తవంగా ఎలా రాయాలి అని అంటే, ఎహెస్కేలు, నోవహు, యోబు, దానియేలు అని రాయాలి. ఎందుకంటే మొట్టమొదటి వాడు నోవహు, తర్వాత యోబు కాలాన్ని బట్టి చూస్తే, ఆ తర్వాత దానియేలు కాలాన్ని బట్టి చూసినప్పుడు. కానీ ఎహెస్కేలు, నోవహు, దానియేలు, యోబు అంటూ నోవహుకి యోబుకి మధ్య దానియేలు యొక్క పేరు పెట్టడంలో దానియేలులో ఉన్నటువంటి యోగ్యతను కూడా గుర్తించినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. కనుక దానియేలు చాలా శ్రేష్టమైన యోగ్యత కలిగిన వాడని దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యథార్థవంతులను బలపరుచుటకై యెహోవా కను దృష్టి లోకమంతట సంచారం చేయించున్నది. కనుక మనం నీతిగా, భక్తిగా, యథార్థంగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని గుర్తిస్తాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉంటున్నాం. కనుక ఎహెస్కేలు ఈ పేర్లు వ్రాసినప్పుడు దానియేలు పేరు మధ్యలో పెట్టడంలో ఉద్దేశం పరిశుద్ధాత్మ దేవుడు ఎహెస్కేలు ద్వారా ఆ విధంగా రాయించాడు. ఎందుకు అనంటే దానియేలు యోగ్యుడు కనుక దేవుడు ఆ విధంగా రాశాడు. దేవుడు నీ యొక్క యోగ్యతను గుర్తించాలి అంటే నీవు యోగ్యమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇది రెండో విషయం. ఇప్పటికీ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది చారిత్రకమైనటువంటి వ్యక్తిగా
యోబును గురించి మనం ఆలోచించాం. ఈ ముగ్గురు చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు అనేది మొదటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో కల్పిత గాథ లేవు, వాస్తవిక సంగతులు ఉన్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా దానియేలులో ఉన్నటువంటి యోగ్యతను గురించి ఆలోచించాం. అందుకనే ఎహెస్కేలు నోవహుకి యోబుకి మధ్య దానియేలు యొక్క పేరు చేర్చినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. దానియేలులో ఉన్న యోగ్యతను ఎలాగా ఎహెస్కేలు గుర్తించాడో, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడో, మన యోగ్యతను కూడా ఇతరులు గుర్తించునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు గమనించునట్లుగా మన యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ప్రభునామములో జ్ఞాపకం చేస్తుంటున్నాను. మూడవదిగా ఈ ముగ్గురు పేర్లు రాసినప్పుడు నోవహు, దానియేలు, యోబు అని రాసినప్పుడు వీరు ముగ్గురు కూడా జయ జీవితాన్ని పొందిన వారిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. వీరు ఏమేమి జయించారు అనంటే నోవహు లోకాన్ని జయించిన వారిగా ఉంటున్నాడు. ఆ తర్వాత దానియేలు శరీరాన్ని జయించిన వాడిగా కనబడుతుంటున్నాడు. యోబు సాతాన్ని జయించిన వాడిగా మనకు కనబడుతుంటున్నాడు. నోవహు, దానియేలు, యోబు అన్నప్పుడు నోవహు లోకాన్ని జయించాడు, దానియేలు శరీరాన్ని జయించాడు, యోబు సాతాన్ని జయించినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే క్రైస్తవునికి విరోధమైనవి ఈ మూడే. ఒకటి లోకం, రెండు శరీరం, మూడవది సాతాను. ఈ మూడు కూడా మనకు విరోధమైనవి లేక మనకు విరోధంగా ప్రవర్తించునవి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ ముగ్గురు కూడా ఎలా జయ జీవితాన్ని పొందగలిగారో మనం ఆలోచిస్తాం. చూడండి, మొట్టమొదటిగా నోవహు లోకాన్ని జయించిన వారిగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఎబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నోవహును గురించి వ్రాయబడి ఉన్నది. ఎబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగి నీతికి వారసుడాయను. లోకం మీద నేరస్థాపన చేసి అనే మాట వాడబడినప్పుడు నోవహు లోకముతో రాజీ పడ్డట్టయితే లోకం మీద నేరస్థాపన చేయగలిగేవాడు కాడు. నోవహు లోకాన్ని జయించాడు, లోకాశలను జయించాడు, లోక పద్ధతులు జయించాడు, లోక విధానాన్ని జయించాడు. దేవుని కొరకు లోకములోనే ఒక సాక్షిగా బ్రతికినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. దానిని బట్టి లోకం మీద నేరస్థాపన చేయగలిగిన వానిగా నోవహు ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. అయితే నోవహు లోకాన్ని జయించడానికి రెండు ముఖ్యమైన కారణాలు మనం చూడగలుగుతుంటున్నాం. నోవహులో రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు చూడగలుగుతుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనములోనే 3వ లైన్లో వ్రాయబడి ఉన్నది, భయభక్తులు గలవాడై అని నోవహును గురించి వ్రాయబడి ఉన్నది. నోవహు ఎలాగ లోకాన్ని జయించగలిగాడు అనంటే నోవహు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు అనే విషయం బైబిల్ మనకి తెలియజేస్తూ ఉన్నది. కనుక పురాతన కాలంలో ఉన్నటువంటి ఆ భక్తుడే బైబిల్ సంపూర్ణముగా చేతిలోనికి రాకమునిపే ఇటువంటి విస్తారమైనటువంటి సంఘ పరిచర్య పరిస్థితులు లేనప్పుడే దేవుని కొరకు ఒక్కడగా నిలవబడినటువంటి కాలంలోనే అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిగా బైబిల్ గ్రంథం అతని గురించి మాట్లాడుతూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనంలో భయభక్తులు కలిగి ఉండుట అనే దానిని గురించి యెహోషువ భక్తుడు ఇలా చెప్తూ వచ్చాడు. యెహోషువ గ్రంథం 24:14, కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట అనే దానికి వివరణ అనే దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేంటి అనంటే ఆయనను నిష్కపటముగా సత్యముగా సేవించాలంట దేవుణ్ణి. తర్వాత ఆ పితరులైనటువంటి వారు నది అద్దరిని సేవించిన ఆ అన్య దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించాలి, అది భయభక్తులు కలిగి ఉండుట అనే దానికి వివరణ అనే దాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అది మాత్రమే కాదు, కీర్తనకారుడు 2వ కీర్తన 11వ చరణంలో ఇంకో మాట చెప్పాడు. 2వ కీర్తన 11వ చరణం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి,
గడగడ వణుకుచు సంతోషించుడి అని అన్నాడు. భయభక్తులు కలిగి ఉండుట అనంటే దేవుడు అనంటే మనము గడగడ వణికేటువంటి వారంగంటే భయము కలిగిన వారిగా మనం ఉండాలని బైబిల్ మనకి తెలియజేస్తా ఉన్నది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే మాట మనం చూస్తున్నాం. దానిని బట్టి అతడు లోకాన్ని జయించగలిగాడు. రెండవ విషయాన్ని మనం ఆలోచిస్తే అతడు దేవునితో కూడా నడిచిన వాడు. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో మనం చూడగలం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనములో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంతకుముందు ఇంకొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. అతని పేరు హానోకు. అతడు 300 ఏండ్లు దేవునితో కూడా నడిచిన వారిగా మనం చూడగలుగుతుంటున్నాం. ఇక్కడ నోవహు దేవునితో కూడా నడిచాను అనే మాట మనం చూస్తుంటే సహవాసము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ నోవహు లోకాన్ని ఎలా జయించగలిగాడంటే దేవునితో సహవాసము చేయటం వలన అతడు లోకాన్ని జయించగలిగాడు. దేవునితో ఎలా నడిచాడు అనంటే బైబిల్ ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయిండు అని చెప్పాడు. కనుక నిందారహితమైన జీవితముతో దేవునితో నడిచినటువంటి నోవాహు లోకాన్ని జయించగలిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ నేటి దినాల్లో చాలామంది ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మరలా లోకం వైపు తిరిగినటువంటి వారిగా ఉంటున్నారు. బైబిల్లో దేమాను గురించి అపొస్తలుడైన పౌలు చెప్పాడు, దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడని పౌలు గారు పత్రికలో రాయడం అనేది చూస్తూ ఉంటున్నాం. లోకం వలన ఆకర్షిస్తూ ఉంటుంది. లోకములో నుండి మనం ప్రత్యేకించబడిన వారం. లోకానుసారంగా జీవించడం కంటే దేవుని పిల్లలుగా మనం బ్రతకడం అనేది మనల్ని నిత్యత్వానికి చేర్చేది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నోవహు లోకాన్ని జయించగలిగిన వానిగా కనబడుతుంటున్నాడు. రెండవదిగా దానియేలు ఉన్నాడు. దానియేలు జై జీవితాన్ని కలిగిన వాడు. అతడు శరీరాన్ని జయించాడు, శరీర ఇచ్ఛలను జయించాడు, శరీర కోరికలను జయించాడు, శరీరానుసారమైన క్రియలను అతడు జయించగలిగినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. బైబిల్లో గలతీ పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్పాడు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరానికి విరోధముగా ఒకదాన్నొకటి అపేక్షించుచున్నవి కనుక పోరాడుచున్నవి అనే మాటలో వాడుతూ వచ్చాడు. శరీరానికి ఆత్మకు మధ్య పోరాటం ఉన్నది కనుక శరీరం శరీర ఆశలతో మనల్ని ఆకర్షించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే దానియేలు వలె మనము శరీరమును జయించు వారిగా ఉండాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. దానియేలు అంటాడు, రాజు తినే భోజనాన్ని నేను తిని అపవిత్రుడను నేను కాను, మేము కాము అని దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో వారు తీర్మానం చేసుకున్నట్టుగా దానియేలు మాట పలికినట్టుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కనుక శరీరము ఆశలతో నిండి ఉంటే దానియేలు శరీరం యొక్క ఆశలను జయించగలిగినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. నేత్రాశ, జీవబడంబం ఇవన్నీ శరీరానికి ఉండేటువంటి ఆశలై ఉన్నాయి. కనుక ఈ శరీరము మనల్ని అనేక విధాలుగా ఆకర్షిస్తూ ఉంటుంది, దేవునికి విరోధంగా మనల్ని మరి పురికొల్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ శరీరమును దానియేలు జయించగలిగాడు. ఎలా జయించగలిగాడు అనంటే అందులో ఉన్న రహస్యం ఏంటంటే దానియేలు అనుదినము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. నోవహు లోకాన్ని జయించడానికి భయభక్తులు కలిగి దేవునితో ఎలా నడిచాడో దానియేలు శరీరాన్ని జయించడానికి దానియేలు అనుదిన ప్రార్థన ఆయన తన జీవితంలో కలిగి ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడగలం దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి. 6వ అధ్యాయము 10వ వచనములో ఇట్టి సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాను అని వ్రాయబడి ఉన్నది. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించినటువంటి అనుభవాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఇదే 6వ అధ్యాయము 13వ వచనం చివరి లైన్ మనం చూస్తాం, అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడు అని వారు పలుకుతూ వచ్చారు. ఆ తర్వాత అదే అధ్యాయం 6వ అధ్యాయం 16వ వచనము 2వ లైన్లో నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే అని పలికాడు. తర్వాత 20వ అధ్యాయము 2వ వచనం, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అనే మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ దానియేలు అనుదిన జీవితంలో దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాడో ప్రార్థనలో ఉన్నాడో
దానిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానిని బట్టి మరి దానియేలు శరీరాన్ని జయించగలిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనంలో యవనులు తప్పక తొట్రిల్లుదురు అని రాయబడి ఉన్నది. చాలామంది యవనస్తులు తమ బలహీనతల్ని సమర్థించుకోవడానికి ఈ వచనాన్ని వారు ఉటంకిస్తూ ఉంటారు. యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు కదా అని రాయబడి ఉన్నది కదా అని. కానీ దాని క్రింద రాయబడిన మాట ఏంటంటే అదే 40వ అధ్యాయం 31వ వచనం 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని రాయబడి ఉన్నది. కేవలం నీవు యవనవు కదా అని చెప్పి లేకపోతే లోకములో ఉన్నాం కదా అని చెప్పి నీ బలహీనతను ఆసరా చేసుకొని ఏదో ఒక మాట పట్టుకొని ఇలా వ్రాయబడి ఉన్నది కదా అని నీ బలహీనతలు సమర్థించుకుంటూ ఉంటే నువ్వు బలాన్ని పొందలేవు. కానీ దేవుని కొరకు ఎదురు చూచి కనిపెట్టుకొని ప్రార్థన కలిగి నువ్వు అనుదినము సహవాసం కలిగి ఉంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని వ్రాయబడి ఉన్నది. బైబిల్లో యోహాను తన పత్రికలో యవనస్సుల గురించి వ్రాస్తూ యోహాను పలికినటువంటి మాట మొదటి పత్రికలో మనం చూడగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో యోహాను చెప్తూ వచ్చాడు. 2వ అధ్యాయము 14వ వచనములో యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని అన్నాడు. దుష్టుని జయించి ఉన్నారు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనుదిన జీవితం, ప్రార్థన జీవితం అనేది దానియేలు జయ జీవితానికి కారణంగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతమాత్రమే కాదు, యోబు సాతానును జయించగలిగినట్టుగా మనం చూడగలం. యోబును గురించి మొదటి అధ్యాయంలో దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని, అతని వంటి వాడు భూమి మీద ఎవరూ లేరని యోబుని గురించి వ్రాయబడి ఉన్నది. శోధన కలిగిన తర్వాత కూడా యోబు తన సాక్షి జీవితాన్ని ఎంతో అద్భుతంగా కాపాడుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతుంటున్నాం. అయితే యోబు ఎలాగ సాతాన్ని జయించగలిగాడు శోధనలో అంటే సహనము ద్వారా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లో యాకోబు పత్రిక 5:11లో యోబు యొక్క సహనాన్ని గురించి చెప్పాడు. పేతురు 2వ పత్రిక 1 5-9 వచనాల్లో సహనమును ఎలా అమర్చుకోవాలో ఆ విషయాన్ని గురించి చెప్తూ వచ్చారు. కనుక బైబిల్లో మనం చూసినప్పుడు మరి నోవహు లోకాన్ని జయించాడు ఎలాగా అనంటే దేవునితో నడుచుట ద్వారా. 2వది దానియేలు శరీరాన్ని జయించాడు ఎలాగూ అనంటే అనుదిన ప్రార్థన ద్వారా. యోబు సాతాన్ని జయించాడు ఎలాగూ అనంటే అతడు సహనము కలిగి ఉండడం ద్వారా సాతాన్ని జయించగలిగినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ ముగ్గురిని గురించి వ్రాసినప్పుడు ఆ ముగ్గురు మూడు రకాల జయ జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవుని పిల్లలమైన మనము లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయించడానికి నోవహు, దానియేలు, యోబు అనేటువంటి ముగ్గురు మనకు మంచి మాదిరిగా కనబడడం అనేది చూస్తూ ఉంటున్నాం. అది 3వ విషయం. 4వది ఈ ముగ్గురు నీతిమంతులు అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ఎహెస్కేల్ గ్రంథం 14:14లో ఎహెస్కేలు చెప్పినప్పుడు నోవహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు నీతిమంతులు అనే మాట వ్రాయడం అనేది చూస్తూ ఉంటున్నాం. వాస్తవంగా బైబిల్లో రోమపత్రిక 3:11లో వ్రాయబడి ఉన్నది, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడని. రోమపత్రిక 3:23లో వ్రాయబడి ఉన్నది, ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. 3వది 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది, అందరూ కూడా పాపమునకు లోనై ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. మరి ముగ్గురు ఎలా నీతిమంతులయ్యారు అని అంటే బైబిల్ గ్రంథములో ఆదికాండ 15వ అధ్యాయం 6వ వచనములో అక్కడ అబ్రహామును గురించి వ్రాయబడిన మాట ఏంటంటే అతడు యెహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడాను. యెహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడాను. ఒక మనుష్యుడు అవినీతి లేక పాపములో ఉన్న మనుషుడు దేవుని నమ్ముట ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడు. అలాగనే నోవహు, దానియేలు, యోబు అనేవారు నీతిమంతులు ఎలా తీర్చబడ్డారు అని అంటే వారు దేవుని నమ్ముట ద్వారా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులముగా మనం తీర్చబడుతున్నాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతుంటున్నాం. రోమపత్రిక 8:33 వచనములో వ్రాయబడి ఉన్నది, మళ్ళా నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే అనే మాట వ్రాయబడి ఉన్నది. తర్వాత కీర్తనకారుడు 32వ కీర్తన 1 చరణంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్పాడు. కాబట్టి ఈ ముగ్గురు నీతిమంతులుగా తీర్చబడ్డారు.
మనం కూడా యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలమని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభుని నమ్ముకొండా ఏ మానవుడు నీతిమంతుడుగా తీర్చబడలేడు. ఒకవేళ మనంతట మనంగా కొన్ని నీతి క్రియలు చేస్తే అవి మన నిత్యత్వానికి చేర్చేవి కావు. ఈ లోకం మట్టిగా మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ పరలోకానికి వెళ్ళేటువంటి నీతి మనకు కావాలంటే, రక్షణకరమైన నీతి మనం పొందాలంటే యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా మాత్రమే అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. ఇది నాలుగో విషయం. ఐదవది మనం చూస్తే, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు అని యెహెజ్కేలు గ్రంథం 14వ వచనంలో వ్రాయబడి ఉన్నది. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరి నీతి వారిని రక్షించింది, ఒకరి నీతి ఇంకొకరిని రక్షించదు అనేది బైబిల్ మనకు ఖచ్చితంగా చెప్తా ఉన్నది. ఒకవేళ తల్లిదండ్రులు నీతిమంతులై ఉంటే వారి పిల్లలకి తల్లిదండ్రుల యొక్క నీతిని బట్టి మేలులు కలగవచ్చు ఈ లోకం మట్టికి. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడి ఉన్నది, యథార్థ వర్తనుడు నీతిమంతుని పిల్లలు వారిని తదనంతరం ధన్యులగుదురని. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా నీతిమంతుడైనటువంటి వ్యక్తిని బట్టి వారి సంతతిని దేవుడు దీవించవచ్చు. కానీ తండ్రి నీతిమంతుడైతే ఆ నీతి కుమారుణ్ణి పరలోకానికి చేర్చదు. కుమారుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడాలి, అప్పుడు మాత్రమే పరలోకానికి వెళతారు. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవని నీతి వానిని రక్షిస్తుంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఎవరు తింటే వారి కడుపు ఎలా నిండుతుందో, ఎవరు త్రాగితే వారి దప్పిక ఎలా తీరుతుందో, ఎవరు మరి దేవుణ్ణి నమ్ముతారో వారికే రక్షణ దొరుకుతుంది. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారు మాత్రమే నిత్యత్వాన్ని పొందుతారని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కనుక ఈ దినాన ఐదు సంగతులు ఈ వచనములో నేర్చుకుంటూ వచ్చా. మొట్టమొదటిది, బైబిల్లో ఉన్న చారిత్రకమైనటువంటి సంగతులు కల్పిత గాథలు లేవు అనేది ఖండితంగా నేర్చుకుంటూ వచ్చాం. రెండవది, ఈ ముగ్గురుని గురించి వ్రాసినప్పుడు దానియేలు పేరు మధ్యలో పెట్టడంలో మరి దానియేలులో ఉన్న యోగ్యత అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మూడవది, ఈ ముగ్గురు జై జీవితాన్ని కలిగిన వారు, ఒకరు లోకాన్ని ఇంకొకరు శరీరాన్ని ఇంకొకరు సాతాన్ని జయించారు. ఈ ముగ్గురు మనకు మాదిరి. ఈ చివరి దినాల్లో వారిని బట్టి మనం కూడా లోకాన్ని శరీరాన్ని సాతాన్ని జయించి జై జీవితాన్ని మనం పొందాలని మనం హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. ఆ తర్వాత నాలుగవది, ఈ ముగ్గురు కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎటువంటి మనుషుడైనా నీతిమంతుడిగా యేసు ప్రభుని బట్టి తీర్చబడగలరు. చివరిగా మనం నేర్చుకున్నాం, ఎవరి నీతి వాణ్ణి రక్షించింది. కనుక నీవు నీతిమంతుడిగా తీర్చబడితే నీవు రక్షణ పొందుతావు, నిత్యత్వాన్ని పొందుతావు. ఒకరి నీతి ఇంకొకరి రక్షణకు కారణం కాదు. కనుక నీ మట్టుకు నీవు నీతిమంతుడిగా తీర్చబడితేనే నీవు నిత్యత్వాన్ని పొందగలవని ప్రభునామలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మాటలు మీ పిల్లల జీవితాల్లో ఫలింపులోని తీసుకుండండి. ఎవరి మట్టుకు వారు నీతిమంతులుగా తీర్చబడి నిత్యత్వాన్ని పొందడానికి మీ బిడ్డల కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ ద లార్డ్.